హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఛానల్ అండర్ రైటింగ్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో వచ్చేసరి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు Jntua 1112 3132 R19 వాళ్ళ బీఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు మేము డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాడక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. ఈ టాపిక్లో పెడితే మొన్న R15 వాళ్ళ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే బీటెక్ మాత్రం R15 R19 వాళ్ళ రిజల్ట్స్ 1112 రిలీజ్ చేశారు. బీఫార్మసీ R15ది 1112 3132 రిలీజ్ చేయడం జరిగింది, ఇంకా R19 రావాల్సింది. ఓకేనా? అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి పోల్ పెట్టడం జరిగింది ముందుగా. సో Jntua 1112 R19 R15 బీటెక్, 3132 1112 R15 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని. సో 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఈజీ ఐ పాస్డ్, టఫ్ బట్ ఐ పాస్డ్, మీడియం ఐ ఫెయిల్డ్ అని. ఈజీ ఐ పాస్డ్ అని 61%, టఫ్ బట్ ఐ పాస్డ్ అని 11%, మీడియం అని 6%, ఐ ఫెయిల్డ్ అని 21% పోల్ చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కామెంట్లు గురించి చూసుకున్నా, లాస్ట్ టైం వచ్చేసరికి సప్లీ 1112 R19 R15 వాళ్ళది బాగా ఫెయిల్ చేశారు. చాలా చెత్తగా జరిగింది లాస్ట్ టైము. 40% కూడా పాస్ పర్సంటేజ్ రాలేదు. చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేశారు అప్పుడు. అయితే ఈసారి ఆ పరిస్థితి లేదు, పేపర్ వాల్యుయేషన్ అనేది ఈజీగా జరగడం అయితే జరిగిందనమాట. చాలామంది కూడా క్లియర్ అయిపోవడం జరిగింది. R15లో వచ్చేసరికి బీఫార్మసీ అయితేనేమి, లేకపోతే బీటెక్ R15 R19 1112 అయితేనేమి. సో ఇక చూసుకుంటే ఈ R19 వాళ్ళదిగిన చూసుకున్నట్టయితే 1112 3132 కూడా అది కూడా అదే రేంజ్లో ఉంటుంది పేపర్ వాల్యుయేషను. చాలామంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళే పరిస్థితి, ఎందుకంటే యూనివర్సిటీ కూడా పాస్డ్అవుట్ క్యాండిడేట్స్ ఎక్కువ చూపించుకోవాలి యూజీసీ వాళ్ళకు, ఏఐసిటి వాళ్ళకు. వాళ్ళకు ఏఐసిటి యూజీసీ ఒకటే ఇప్పుడు. సో ఇవి పాస్ పర్సంటేజ్ చూపించుకుంటేనే అక్రిడిటేషన్ అనేది నిలుస్తుంది అనమాట. ఎవరికైనా ఏదైనా కానీ అది అక్రిడిటేషన్ కానీ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా పాస్డ్అవుట్ క్యాండిడేట్స్, అంటే పాస్ అయితేనే కదా పాస్డ్అవుట్ అయ్యేది, అవి ఎక్కువ చూపించాలి. అందు యూనివర్సిటీ అయితే అఫిలియేటెడ్ కాలేజ్ అయితే కొంత పర్సంటేజ్ చూపించాల్సి ఉంటుంది. అయితే ఈసారి మీరు అందరూ క్లియర్ అయిపోతారు నాకు తెలిసి. అయితే మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే మ్యాక్సిమం నాకు తెలిసి రేపైతే ఈ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ R15 R19 ఒకేసారి అయిపోయింది, మార్క్స్ ఎంటరింగ్ గురించి డిలే అయి ఉండొచ్చు. సో మొత్తానికైతే రేపైతే మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మనం బీఫార్మసీ 1112 3132 R19 వాళ్ళ రిజల్ట్స్. కాదు ఈ రెండు R1112 వదిలేరు అనుకోండి, అంటే మిగతా మార్క్ ఎంటరింగ్స్ అవ్వలేదని అర్థం. సో ఇది చెప్దామని వీడియో చేయడం జరిగింది. ఇంకా తాడేడు బీటెక్ ఇవన్నీ అడుగుతున్నారు, ఇవన్నీ ఒక వీడియో చేస్తాను, అదే పనిలో ఉన్నాను. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి. మీ వీడియో ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.